తెలుగుదేశం అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు సృష్టించిన రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఓవంక రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రజలు ఎక్కడికక్కడ నిరసనలకు దిగుతుంటే దేశ విదేశాల్లో ఐటీ ఇతర రంగాలకు చెందిన ఉద్యోగులు చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ దండాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. కిల్ స్కామ్ లో చంద్రబాబు ప్రమేయం లేదని నినదిస్తున్నారు. మరోవంక ఢిల్లీ వెళ్లిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దేశ రాజధాని నుంచి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలను మీడియా ముందు ఉంచడంతో జాతీయ స్థాయిలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇంతవరకు వివిధ కారణాల వల్ల చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో కొంత మౌనంగా ఉన్న వివిధ పార్టీల నాయకులు గళం విప్పుతున్నారు. జగన్ రెడ్డి దుర్మార్గాలను తెలుసుకుని విస్తుపోతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు సహా జాతీయ స్థాయి నేతలంతా చంద్రబాబు అరెస్టును ఖండించగా ఇప్పుడు తాజాగా బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. అంతేకాదు ప్రజల గౌరవాభిమానాలు పొందుతున్న నాయకుడు చంద్రబాబును స్వేచ్ఛను దూరం చేసిన తీరు అంతకంటే బాధాకరం. సుదీర్ఘ రాజకీయ పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు వంటి స్థాయి ఉన్న నాయకుడితో వ్యవహరించేటప్పుడు ఆయన స్థాయితో పాటు వయసును కూడా పరిగణలోకి తీసుకుని అందుకు తగ్గట్టుగా వ్యవహరించాల్సి ఉంటుంది. భిన్నాభిప్రాయాల వ్యక్తీకరణ, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రజాస్వామ్యం చెబుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవంక తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్ర మంత్రి మాజీ సుజనా చౌదరి, మరో కేంద్ర మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సహా వివిధ పార్టీలకు చెందిన నాయకులు చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరును తప్పుపడుతున్నారు. ఆయన వివాహ వార్షికోత్సవం రోజునే ముహూర్తం పెట్టి మరీ మానసిక శారీరక క్షోభకు గురి చేయడం, అదేవిధంగా జైల్లో చంద్రబాబుతో ములాఖాతుకు ఆయన సతీమణి భువనేశ్వరికి అనుమతించకపోవడం ఏమిటంటూ పార్టీలతో సంబంధం లేకుండా మహిళా నాయకులు ఆగ్రహ వేశాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఒక మహిళను, అది కూడా రాజకీయాలకు దూరంగా ఉన్న మహిళను వేధింపులకు గురి చేసినందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మరోవంక చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రంలో టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొంటున్న మహిళలు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన సతీమణి భువనేశ్వరి ఇతర కుటుంబ సభ్యులను వేధింపులకు గురి చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత జగన్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం అగ్ని జ్వాలలా ఎగిసి పడుతోంది. ఆయన్ను గద్దెదించడమే లక్ష్యమని సామాన్య జనం సైతం రోడ్ల మీదకు వచ్చి నినదిస్తున్నారు.